నా బిడ్డ పేరు ప్రవాళిక మరి ప్రవాళిక నేను 2 సంవత్సరాల బట్టి నా బిడ్డ నాడు చదివించుకుంటానా నా కొడుకు కూడా 2 సంవత్సరాలు అయితే నరిగిపోయి నా బిడ్డ నా కొడుకు ఆడ చదువుకుంటారని మేము కూలి చేసుకుని రెక్కలు తీసుకొని బొక్కలు తీసుకొని మాది ఆయన కూలనాలకు పోయి నేను కూలనాలకు పోయి నా పిల్ల నా అసలు కష్టం మా పిల్లలు రాదు మాకే శాతనైతే లేదు ఎండ పని చేసి అని నా పిల్లలు మంచిగా చదివించుకోవాలనుకుంటే వాని కళ్ళల్లో మన్ను పోసుకున్నాడు నా బిడ్డను టార్చర్ పెట్టిండు నా బిడ్డ టార్చర్ తట్టుకోలేక మాకు చెప్పుకోలేక నా బిడ్డ దాని బాధ భరించుకోలేక నేను చచ్చిందే మేలు అనుకోని అంటే చేసింది నా బిడ్డ మన టార్చర్ భరించలేక మాకు చెప్పుకోలేక నా బిడ్డ ఆత్మహత్య చేసుకున్నది నా బిడ్డను దాని పినోడిని వాడిని శిక్షించాలి వానికి తగిన వాడు బయటకు వెళ్ళకుండా చేయాలి నా బిడ్డ అసంటి టోళ్ళకు వేరే టోళ్ళకు అసంటి బాధలు రావద్దు కానీ నా బిడ్డకి ఏం చేస్తారో ఎట్లా చేస్తారో వాడు నా బిడ్డ నరకం చూసుకున్నా ఎట్లా చేసుకున్నా నా బిడ్డ సూసైడ్ చేసుకుని మాకు కాకుండా మీ 23 ఏళ్ళు చదువుకున్నాం జాబ్ చేసుకుంటుందని మీరు ఏమైనా గొడవలు ఉంటే మీ పార్టీల తరఫున మీ గొడవలు ఉంటే మీరే పెట్టుకోవాలి కానీ మమ్మల్ని అలా లాగి ఇది చెప్పుల్లి అది చెప్పుల్లి ఇది చేయాలి అది చేయాలి అంటే మాకు వచ్చేది ఏమి లేదు నా బిడ్డ జీవితం ఆగమైంది మమ్మల్ని వచ్చే టార్చర్లు పెట్టకుల్లి ఈ పౌరుతాలు ఉంటే మీరే చూసుకోవాలి కానీ మా దాకా దేకుల్లి నా బిడ్డకు వాణి శిక్ష నా బిడ్డ ఎట్లా చేసుకున్నదో వాణి కూడా అదే శిక్షించాలి అది వాణి మాత్రం బయటకు వెళ్లకుండా వాణి బతకకుండా మీరు వానికి నా బిడ్డకు ఎట్లా ఉరి శిక్ష చేసుకున్నదో వానికి అదే ఉరి శిక్ష చేయాలి అంతే మాకు కావాల్సింది గదయ్య మరే ప్రాబ్లం వాళ్ళ సంత బ్రదర్ ని అక్కకు నాకు ఒక 5 మినిట్స్ టైం అంత దూరం ఉంటుంది హాస్టల్ అక్కది నాది వీక్లీ 3-4 డేస్ అయినా కలిసి మాట్లాడుకునే వాళ్ళం ఏంటి అనేది రోడ్డు డైలీ కలిసేవాడిని అక్క దగ్గరికి వెళ్ళి ఇప్పుడు అక్క చనిపోవడానికి రీజన్ ఏంటంటే శివరామ్ అనే వ్యక్తి వాళ్ళ అక్కకు ఒక వేరే అమ్మాయిల ద్వారా పరిచయం అయ్యాడు అలా వేరే అమ్మాయిల ద్వారా పరిచయం అయ్యి అక్క నుంచి ఏడిపించడం అంటే ఎలా అంటే తనని తనకి ఇష్టం లేకుండా తన మాట్లాడడం తనకి కాల్ చేసి ఏడిపివ్వడం తన కూతురు కాల్ చేయడం తన హాస్టల్కి వచ్చి అందరి ముందు తనతో మాట్లాడడం ట్రై చేయడం వల్ల అక్క ఎవరికి చెప్పుకోవాలి తెలియలేక ఈ విషయం అంటే వాళ్ళ మా నాకు చెప్పుకోలేదు మా అమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళకి చెప్పలేదు మా నాన్నకి చెప్పలేదు ఎవరికి చెప్పాలి అర్థం కాలేదు తను అనుకుంది ఇప్పుడు చెప్తే మళ్ళీ ఏదైనా ప్రాబ్లం అవుతుంది ఇంట్లో మళ్ళీ ఎవరైనా అంటారని చెప్పేసి తను ఏ డిసిషన్ తీసుకుంది అంటే తను చాలా డిప్రెషన్ వెళ్ళిపోయింది అట్లా వెళ్ళిపోయి తను సూసైడ్ చేసుకుంది వాడు అక్క చనిపోవడానికి గల రీజన్ ఏంటంటే వాడు అక్కను ఏడిపించడం అంటే ఎట్లా అంటే హాస్టల్ దగ్గర చదువుకునే టైంలో ఆడికి వెళ్ళి అందరి ముందు ఏడిపించడం తను తనకి కాల్ చేయడం ఫ్రెండ్స్ ఉన్నప్పుడు ఫ్రెండ్స్ తో కాల్ చేయడం తన ఫోన్ ఎత్తకపోతే ఫ్రెండ్స్ వేరే నెంబర్ నుంచి కాల్ చేయడం ఇట్లా చేయడం వల్ల ఎవరికి చెప్పుకోవాలి తెలియలేదు అక్కకి అందుకే సూసైడ్ చేసుకుంది అక్కకి ఇప్పుడు న్యాయం జరగాలంటే వాడిని ఎక్కడున్నా కానీ దొరకబట్టి అక్కకి ఎలాంటి అక్క అన్యాయం జరిగింది ఇలా అక్క చనిపోయింది అక్క ఉరేసుకుని చనిపోయింది కదా వాడిని కూడా ఇలానే వాడిని ఎన్కౌంటర్ చేయడమా లేదంటే పని ఉరి తీయడమా గవర్నమెంట్ మా అక్కకు న్యాయం చేయాలి ఇటు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి అంటే చెప్తున్నారు ప్రభుత్వం చేశారు కేసీఆర్ గారు కేటీఆర్ చేశారని చెప్తున్నారు కాంటే వాళ్ళు ఏం చెయ్యలేదు కాంటే వాళ్ళు ఇప్పుడు ఇప్పటికైనా కానీ మంచి యాక్షన్ స్ట్రిక్ట్ ఒక యాక్షన్ తీసుకుని గవర్నమెంట్ ఏం చేసినా కానీ మాకు న్యాయం చేయాలి మా కుటుంబానికి అక్కకి ఏం జరిగిందో వాడిని కూడా అలానే అక్క ఊరేసుకుని చనిపోయింది కదా వాడిని ఉరి తీయడమా లేదంటే ఎన్కౌంటర్ చేయడమా ఏదో ఒకటి ఒక్కొక్కరు రావడం మా అమ్మ వాళ్ళని ఇట్లా ఊరికే వాళ్ళకి ఊరికే ఏదో ఒకటి అడగడం వాళ్ళకి ఇంకా మళ్ళీ మరీ గుర్తు చేసుకుంటూ అక్క గురించి మరీ ఇంకా వాళ్ళు బ్యాడ్గా మాట్లాడుతున్నారు.